ఏలూరు జిల్లా పోలవరం పోలవరం మండలం కొత్తపట్టి సీమ గ్రామంలో పెంతుకోస్తు హెల్పింగ్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో రాజమండ్రి నేత్ర కంటి ఆసుపత్రి వారిచే మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో 60 మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని పెంతుకోస్తు హెల్పింగ్ మినిస్ట్రీస్ అధ్యక్షులు పి శ్రీనివాస్ తెలిపారు. కంటి పరీక్షలు చేసిన 60 మందిలో 49 మందికి అవసరమైన మందులను వైద్యులు ఉచితంగా అందజేశారని మిగతా 11 మందికి ఆపరేషన్ అవసరమని నేత్ర వైద్యులు చెప్పడం జరిగిందని ఆయన అన్నారు. వారికి ఉచితంగా ఆపరేషన్ చేయించి కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని వైద్యులు తెలిపారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సందర్శించి సహాయ సహకారాలు అందించిన వైసీపీ సీనియర్ నాయకులు మైగుప్ల దుర్గా ప్రసాద్ కి, సొసైటీ అధ్యక్షులు సాయిబాబులకు, రాజమండ్రి నేత్ర కంటి ఆసుపత్రి డాక్టర్లకు, సిబ్బందికి, పెంతుకోస్తు హెల్పింగ్ మినిస్ట్రీస్ అధ్యక్షులు పి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. మరి పెంతుకోస్తు హెల్పింగ్ మినిస్ట్రీ ద్వారా రాజమండ్రి నేత్ర కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో కొత్తపట్టిసీమ గ్రామం సచివాలయం మందు దాదాపు 60 మందికి కంటి పరీక్షలు అయితే చేయటం జరిగింది. 11 మందికి కంటి ఆపరేషన్ను పడుతుందని డాక్టర్ గారు చెప్పారు. దాని నిమిత్తము రేపొద్దున్న వారిని హాస్పిటల్లో తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి మరలా వారి ఇంటికి తీసుకురావటం జరుగుతుంది. మరి ఇంకా 49 మందికి కంటి పరీక్షలు జరిగించి మరి వాళ్ళకి కళ్ళజోళ్ళు పడే వారికి కళ్ళజోళ్ళు, కొంతమందికి అయితే మెడికల్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు సహకారులుగా ఉన్న మరి గ్రామ పెద్దలు మైగాపల్ దుర్గాప్రసాద్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగనే మరి ఈ నేత్ర కంటి ఆసుపత్రి వారు మాకు చాలా చక్కటి మరి సహాయాన్ని అందించారు హాస్పిటల్ ద్వారా, వారికి కూడా కృతజ్ఞతలు.